కొంతకాలంగా సినిమా ఈవెంట్స్ కు రాయలసీమ అడ్డాగా మారిపోయింది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ సెలబ్రేషన్స్, వంద రోజుల వేడుకలు జరుగుతున్నాయి. దీని వెనుక మేకర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఒకప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ చాలా గ్రాండ్ గా జరిపేవారు, కానీ ఇప్పుడు ఒక్కో పాట చొప్పున విడుదల చేయడం వల్ల ఆడియో విడుదలకు స్కోప్ ఉండడం లేదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను గ్రాండ్ గా చేసేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా సినీ ఫంక్షన్స్ వెన్యూస్ గురించి చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు సినిమా ఈవెంట్ అనగానే హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక గుర్తుకొచ్చేది. 10 ఏళ్ల కాలంలో వేలాది సినిమాలకు సంబంధించిన వేడుకలను అందులో నిర్వహించారు. తర్వాత హైటెక్స్, ఆ తర్వాత కన్వెన్షన్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విజయవాడ, వైజాగ్ లలో సినిమా వేడుకలను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఈవెంట్ అడ్రస్ కూడా మారింది. ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో మాత్రమే సినిమా వేడుకలను నిర్వహిస్తే రాయలసీమ వారు ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో కర్నూలులో కూడా ఈ మధ్య వరుసగా సినిమా ఈవెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ క్రౌడ్ ఓ రేంజ్ లో గ్యాదర్ అవుతోంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటున్నాయి. అందుకే అక్కడ ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ వేడుకలను జరపడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. అంతేకాదు, ఉభయ రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ఈ వేడుకల్ని అటు రాయలసీమలో కూడా జరుపుతున్నారని కూడా అనుకోవచ్చు. రీసెంట్ గా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే జరిగింది. ఇంకా రానా, సాయి పల్లవి, విరాట పర్వం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక కూడా జరిగింది. బాలయ్య అఖండ 100 డేస్ ఫంక్షన్ కర్నూలులో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న విడుదల కాబోతోన్న అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తాజాగా కర్నూలులోనే గ్రాండ్ గా జరిగింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్తో సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. లేటెస్ట్ మూవీ గాడ్ఫాదర్ మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కాబోతోంది. నయనతార, సత్యదేవ్, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని చాలా భాగం అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోవడంతో ఈవెంట్ ను అక్కడ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా 5th అక్టోబర్ రిలీజ్ కాబోతున్న గాడ్ఫాదర్ ది ఘోస్ట్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు వెన్యూ కోసం రాయలసీమని సెలెక్ట్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే రోజున సిల్వర్ స్క్రీన్ పై తలపడమే కాకుండా 2 సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు వెన్యూగా రాయలసీమనే ఎంపిక చేసుకోవడం అందరిలోనూ బోలెడంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ 2 సినిమాలు సూపర్ సక్సెస్ అయితే రాయలసీమలో ఫంక్షన్ జరపడం అనేది ఇకపై పాజిటివ్ సెంటిమెంట్ అవుతుందని వేరే చెప్పాలా? కాకతాళీయంగానే ప్లాన్ చేసుకున్నారో, లేక ఎలాగో కాంపిటీషన్ తప్పడం లేదు కాబట్టి ఇలా కూడా పోటీ పడదామని డిసైడ్ అయ్యారో తెలియదు. కానీ మొత్తానికి ఈ పరిణామం ఇంట్రెస్టింగ్ గా ఉంది. 3 రోజుల గ్యాప్ లో ఇవి జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి రియల్ లైఫ్ స్నేహితులు ఇలా అన్ని విషయాల్లోనూ భలేగా పోటీ పడుతున్నారు.